రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల పరిషత్ కార్యాలయ వెనుక భాగాన శంకుస్థాపన చేసిన దుకాణాల సముదాయానికి మోక్షం లభించడం లేదు. 2016 అక్టోబర్లో అప్పటి ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ నిధుల నుండి 499,000 రూపాయలు మంజూరయ్యాయని, ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి భవనాల నిర్మాణ పనులను ప్రారంభించాలని వారు కోరుతున్నారు. ఎంపీటీసీ మేము గెలిచినాక ఇప్పటికీ ఏడాది అర్థమవుతుంది. నేను ఎంపీడీఓ గారు కూడా చెప్పడం జరిగింది, అదే ఎంపీపీకి కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదు. దీన్ని తక్షణమే ఇది తీసి అన్నయ్యాలి, ఇది నీట్గా అన్నయ్యాలి. ఎందుకు అని అంటే చందుర్తి మండల ఆఫీస్ వెనుక ఇది ఇట్లా ఉంది అని అంటే ఇది ఎంత దౌర్భాగ్యత అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చందుర్తి మండల ప్రజలు కూడా మన మండల ఆఫీస్కు రావడం జరుగుతుంది. మీరే చూసినట్టయితే ఇదంతా ఎంత విపరీతంగా ఎంత ఘోరంగా ఉన్నదో చూడండి. అప్పుడున్న ఎంపీపీ గారు దీన్ని ఏం కూడా పట్టించుకోలేడు. పుటింగలు తీసిండు, సలిగా వేసిండు అంతే తప్ప కానీ దీన్ని ఏం చేసింది లేదు. అదేవిధంగా అట్లాట ఆడ ఈడ దస్తి వేసుకుంటే ఇట్లాంటివి ఆపుకుంటా పోతే ఇది మన చందుర్తికి సిగ్గుసేటని నేను ఈ సందర్భంగా నేను తెలియడం